నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనం సైనస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఈ చలికాలం వచ్చింది అంటే ఈ ఎలర్జీ కేసెస్ కానీ సైనస్ కేసెస్ కానీ చాలా పెరిగిపోతాయండి. అంటే సైనసైటిస్ కేసెస్ చాలా మందిలో చూస్తున్నాము ఈ మధ్యకాలంలో. ఎవరు కూడా మనము సిటీ పిఎన్ఎస్ పారానేసల్ సైనస్ అంటామండి, స్కానింగ్ చేయిస్తే ఒక 100 మందిలో మినిమం 50 మందికి సైనస్ ప్రాబ్లం అనేది కనిపిస్తుందండి. ఈ సైనస్ ప్రాబ్లం రావడానికి గల కారణాలు తీసుకుంటే ఎలర్జీస్ ఎక్కువగా అండి. అంటే మనకు డస్ట్ ఎలర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, మనకు తుమ్ములు కంటిన్యూస్గా తుమ్మినప్పుడు కానివ్వండి, ముక్కు నుంచి నీరు కారడము, ముక్కులో విపరీతమైన దురదలు ఉండడము, కంట్లో దురదలు ఉండడము, ఇట్లా ఈ ఎలర్జీస్ ఉండడం వల్ల మనకు ముక్కులో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది, గోడల వెంబడి స్మూత్ మెంబ్రేన్ ఉంటుంది, మ్యూకస్ మెంబ్రేన్, అది కొంచెం రెడ్నెస్ అయిపోయి అది కొంచెం ఇన్ఫెక్షన్ గురైపోయి వాపులాగా అవుతుంది. అంటే నాసల్ పాలిప్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అలాగే మనకు ముక్కులో ఉన్న మధ్యలో ఉన్న నాసల్ సెప్టమ్ అనేది కొంచెం డీవియేట్ అయిపోయి పక్క జరిగిపోయి కండ పెరుగుతుందండి. కాబట్టి దీన్ని మనం సైనస్ ప్రాబ్లంగా పరిగణిస్తాము. ఈ సైనస్కి చాలామంది ఏం చేస్తుంటారంటే ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారండి. అంటే మనకు స్టార్టింగ్లో ఎలాంటి ఆపరేషన్కి వెళ్ళక్కర్లేదండి. అంటే ఒకసారి మాకు నాసల్ బ్లాక్ అయిపోతుంది, ముక్కు మూసుకపోతుంది, ఒకసారి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ నాసల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉంది, మాకు బ్రీతింగ్ డిఫికల్టీగా ఉందండి, చాలా కష్టంగా ఉంది, ఇంకోటి తలంతా పట్టేసినట్టుగా ఉంది, తలకు కొండను మోసినంత బరువు అవుతుంది తలంతా, తలలో విపరీతమైన పెయిన్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్, మేము భరించలేకపోతున్నాము, ఆపరేషన్ చేయించుకుంటాము అన్నప్పుడు, ఆ స్టేజ్లో అంటే మాకు తప్పదు అన్న స్టేజ్లో చేయించుకుంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుందండి. కానీ మళ్ళీ ఆ ప్రాబ్లము మీకు 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారు, సెప్టోప్లాస్టీ ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే మనం ముక్కులో వాళ్ళు ఒక ట్యూబ్ వేసి అంతా క్లియర్ చేస్తారు, శ్లేషం ఎక్కడెక్కడ చేరిందో అంత సైనస్లలో క్లియర్ చేస్తారు. ఆ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు సైనస్లో ఇలా ఆపరేషన్ చేయించుకున్నట్లయితే మళ్ళీ 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 రిపీట్ అయ్యే కేసెస్ అనేటివి చాలా ఉంటాయి. కానీ ఒకటి ఏం చేయాలంటే మనము వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండానే తగ్గించుకునే విధంగా చూడాలి. ఇప్పుడు సైనస్లలో మన ఫస్ట్ నాసల్ బ్లాకేజ్, శ్వాస ఇబ్బందికరంగా ఉండడము, విపరీతమైన తలనొప్పి ఎక్కువగా ఉండడము, దానివల్ల ఏమవుతుంది, తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు యాంగ్జైటీ, విపరీతమైన కోపము, మన చిరాకు, ప్రతి విషయానికి చిరాకు కావడము, ఇలాంటి లక్షణాలు అనేటివి ఈ సైనస్ ప్రాబ్లంలో చూస్తుంటాం. కాబట్టి మనము వీటికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో ఏంటంటే మనకు కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మన మెడిసిన్స్ అనేటివి అందరికి ఒకలా ఉండవండి. మెడిసిన్ చెప్తాము, చెప్పినంత మాత్రాన అవి పనిచేస్తే కరెక్ట్గా తెలియదండి. ఎందుకంటే మనకు మనిషిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లం, వాళ్ళ మెంటల్ కండిషన్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది కూడా మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళ మనిషి లక్షణాలతో పాటు వ్యాధి లక్షణాలను కూడా పరిగణలోకి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. దీన్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటారు. మనం కంపల్సరీ డాక్టర్ని కలిసి మన ప్రాబ్లమ్స్ అన్నీ వివరించి, తర్వాత మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, అసలు రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మన డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మనము మందులు తీసుకుంటే అప్పుడు పనిచేస్తుందండి, ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ సైనస్ ప్రాబ్లమ్స్కు మీకు లైఫ్ లాంగ్, అంటే చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ముక్కులో కండ పెరిగి శ్వాస ఇబ్బందికరంగా ఉంది, శ్వాస తీసుకోలేకపోతున్నారు, ఎలర్జీస్ విపరీతంగా అవుతున్నాయి, తుమ్ములు కంటిన్యూగా వస్తున్నాయి, అలాగే మనం ముక్కు నుంచి ఎక్కువ నీరు కారడము, ఎలర్జీస్ అనేటివి ఎక్కువగా చూస్తున్నాము, రిపీటెడ్గా చూస్తున్నాము అనుకుంటే మీరు ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి, 100% మీకు క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఫ్యూచర్లో కాకుండా కూడా మనం చేసుకోవచ్చండి. నమస్కారం అండి.